एम न्यूज़ की स्वागत ना पेर वनेल तूर्पु गोदावरी जिल्ला जगन कोसम जनम कोसम काकीनाड नुंडी सिंहाचल पादयात्र चेस्तुन्न काकीनाड सिटी एमएलए द्वारंपूडि चंद्रशेखर रेड्डी की पिटापुरम लो पेंडम दोरबाबू कत्तिपूडि लो प्रतिपाडु एमएलए पर्वत पूर्णचंद्र प्रसाद वरुपुल सुब्बाराव वैएसआरसीपी नायकुलु घन स्वागत पलिकारु। तूर्पु गोदावरी जिल्ला काकीनाड नुंडी सिंहाचलम वरकु काकीनाड सिटी एमएलए द्वारंपूडि चंद्रशेखर रेड्डी जगन कोसम जनम कोसम पादयात्र चेस्तू निन्न 25 किलोमीटर्ल नडिचि नेडु कत्तिपूडि विच्चेसिन द्वारंपूडि चंद्रशेखर रेड्डी गारिनि घन स्वागत पलिकिन पत्तिपाडु नियोजकवर्ग एमएलए पर्वत पूर्णचंद्र प्रसाद वरपुल सुब्बाराव तुनी नियोजकवर्गम एम्मेल्ये दाड़चेट्टी राजा घन स्वागतं पलिकारु। ई संदर्भंगा द्वारंपूडि चंद्रशेखर रेड्डी मात्लाडुतू गतंलो कूडा स्वर्गीय वैएस राजशेखर रेड्डी पादयात्रलो कूडा काकीनाड नुंचि सिंहाचल पादयात्र चेसि आयन मुख्यमंत्री कावालनि मोक्कु తీర్చుకున్న నాని అదే విధంగా 2019లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని కాకినాడ నుంచి సింహాచల పాదయాత్ర చేస్తూ వస్తానని మొక్కుకున్నానని ఆ మొక్కు తీర్చుకునే నిమిత్తమే ఈనాడు పాదయాత్ర చేస్తున్నానని ఆయన తెలిపారు। సుమారుగా ఈ పాదయాత్ర సోమవారం మంగళవారంలో పూర్తవుతుందని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో పిటాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే తాడిశెట్టి రాజా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు వరుపుల సుబ్బారావు అలాగే జెడ్పీటీసీ నంబర్లు ఎంపీపీ సభ్యులు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు। రోజు సింహాచల పాదయాత్ర జరుగుతుంది। నిన్న కాకినాడ నుంచి సింహాచలం వెళ్ళాలని అనేది నిర్ణయించుకున్నాము। గతంలో 2010లో కూడా కాకినాడ నుంచి సింహాచలం వెళ్ళేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాదయాత్ర చేయడం జరిగింది। స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళా ముక్కుని కోసం 2010లో చేయడం జరిగింది। మరలా మొన్న జరిగినటువంటి 2019 ఎలక్షన్లో మా నాయకుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావాలని ముఖ్యమంత్రి రావాలని నేను మొక్కుకోవడం జరిగింది। ఆ మొక్కులో భాగంగా కాకినాడ సింహాచలం పాదయాత్ర చేస్తున్నాం। ఈ రెండో రోజు నిన్న పిటాపురం నియోజకవర్గం దాటి పత్తిపాడు నియోజకవర్గంలోకి రావడం అక్కడి తుని నియోజకవర్గంలోకి రావడం జరిగింది। నా మిత్రులు రాజాబాబు రాజా గారు కూడా మమ్మల్ని అక్రమమైన స్వాగతం పలకడం జరిగింది। అదేవిధంగా పెద్దలు బాబాయ్ వరుపుల సుబ్బారావు గారు అదేవిధంగా పెండం దొరబాబు గారు పర్వత ప్రసాద్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్దఎత్తున స్వాగతం పలకడం జరిగింది। తప్పకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క సింహాచలం పాదయాత్ర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరం కూడా చేయడం జరుగుతుంది। ఇందులో ముఖ్యంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మా కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు లీడర్లు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు। దగ్గరే సోమవారం కానీ మంగళవారం కానీ పాదయాత్ర సింహాచలం చేరేలా ప్లాన్ చేసుకున్నాం। తప్పకుండా ఆ సింహాచలంలో ఉన్నటువంటి దేవుడి యొక్క నరసింహస్వామి యొక్క ఆశీర్వాదాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాం। రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్లాన్ చేస్తున్నారు? రోజు సుమారు నిన్న 25 కిలోమీటర్లు చేసామండి। ఈరోజు 30 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం। ఎండను బట్టి ఏరియాను బట్టి జనాలు కూడా మధ్యలో వస్తున్నారు కాబట్టి 25 to 30 కిలోమీటర్స్ మధ్యలో నడుపుతాం। అందుకని సోమవారం కానీ మంగళవారం కానీ సింహాచలం చేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।